రేపటికి జగన్ పరిపాలన ప్రారంభించి 4 ఏళ్ళు పూర్తి కాబోతుంది. దీంతో అడ్వర్టైజ్మెంట్లు దట్టిస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇవాళ చల్మల శెట్టి సునీల్ అడ్వర్టైజ్మెంట్తో పాటుగా సాక్షి పత్రిక అంతా కూడా ఆ యాడ్లతో నిండబోతోంది. బజరంగ్ ఫౌండేషన్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అంట ఇవన్నీ కూడా. లేకపోతే వార్త పరంగా చూస్తే ఇది నవోదయం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నూతన పార్లమెంట్లో ప్రధానిగా మోడీ ఉద్ఘాటన, పార్లమెంట్ కొత్త భవనం ప్రపంచ దేశాల ప్రగతికి స్ఫూర్తి, అణగారిన వర్గాల సాధికారితకు ఇక్కడే ముందడుగు, పార్లమెంట్లో మరికొంతమంది ఎంపీలు చేరుతారు, ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం దేశ ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తుంది, కొత్త భవనంలోకి ప్రతి ఇటుక ప్రతి గోడ పేదల సంక్షేమానికి అంకితం, 2026 తర్వాత పునర్వ్యవస్థీకరణలో ఎంపీల స్థానాలు పెరుగుతాయన్నటువంటి వార్తని ఇది ఇంతకుముందు కూడా మనం అనుకున్నది. 26లో కసరత్తు బిగిన్ అవుతుంది, 29 నాటికి వచ్చేటప్పటికి 2029 ఎన్నికల్లో దాదాపు 800కి పై చిలుకు పార్లమెంటు స్థానాలు అవుతాయి. అయితే పాలనలో నయా పంజ అండ్ నయా పంద అంటూ సంస్కరణలతో విప్లవాత్మక మార్పులు, పల్లె పట్టణ ప్రజల చెంతకే ప్రభుత్వ సేవల పథకాలు, దేశంలో తొలిసారిగా 15004 గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ, వాటిలో 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాల భర్తీ, ఎటువంటి లంచాలు వివక్షకు తావలేకుండా 600 పౌరసేవలు, ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ చొప్పున సేవా వ్యవస్థ, ప్రజాసేవలో 2.65 లక్షల మంది వాలంటీర్లు, ప్రతి నెల 1 లబ్ధిదారుల ఇంటి వద్దే సామాజిక ఫించాల పంపిణీ, ఫలితంగా గాంధీజీ కాలాలు కన్నా గ్రామ స్వరాజ్యం సాక్షాత్కారం అంటూ బ్రాండ్ ఏపీ అంటూ జగన్మోహన్ రెడ్డి వచ్చాక జరిగిన వాటిని రోజూ కథనాలుగా రాస్తున్నటువంటి సాక్షి ఇవాళ ఈ కాన్సెప్ట్ని టచ్ చేసింది. లేకపోతే విభజన సమస్యలు పరిష్కరించండి.